పోయినా ఆ బోర్డు మినిస్టర్ బెట్టింగ్ మంత్రి ఇరిగేషన్ మంత్రి నవంబర్ 28కి ఫైరింగ్ చేస్తాను ఫైరింగ్ చేస్తానాడు ఎక్కడ ఫైరింగ్ అర్థమవుతుంది అసెంబ్లీ రో ఇరిగాయ మాట్లాడారు 22 నవంబర్ 22 పారేస్తుంది అన్నారు ఎక్కడ పారేస్తుంది మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ మాట్లాడలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ మాట్లాడలేదండి ప్రజలతో మాట్లాడినప్పుడు అందులో అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలి అది సభ్యత సంస్కారం ఏం మాట్లాడతావండి ఆ పచ్చవాడు మాట నాకు అర్థమవు నీకేం అర్థమవు నీకు నాకు అది ప్రశ్నలకు అర్థమవు ఏ బాబు ఇదే అర్థమవుతా అంటాడు మరి దాంట్లో ఏ భాష ఉందో నాకు తెలీదు ఇవన్నీ ఉంటాయి రకరకాల రకరకాల మనుషులు ఆ దేవాదాయ శాఖ మంత్రి గురువు దగ్గర కొబ్బరి చెప్పులు అమ్ముకున్న మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కర్మ నాకు తెలిసి ఒకరో ఇద్దరు మంత్రులు ఇక్కడ చచ్చిపోయిన పాప పెద్ద అయినా అటువంటి వాళ్ళు ఇద్దరు ఒకరేదో సంస్కారం ఉన్నది తప్పింది మిగతా నా కొడుకులు అందరు బోకు నా కొడుకులే మంత్రి అంటే తెలియదు ఏమంటే తెలియదు అసెంబ్లీలు ఎలా మాట్లాడో తెలియదు ప్రజలకి అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాట చంద్రబాబును ఎవరు మాట్లాడు మేము మాట్లాడినా ప్రజలతో మాట్లాడిన లెక్క అందుకని ఇష్టం మాట్లాడతారు కదండి ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీరందరూ కూడా చాలా టైం అవుతుంది కాదు మీరు దయించి నేను ఒకటే మనం చేస్తాను ఈవేళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి దానికి మీరందరూ కూడా సైనికుల్లో పనిచేయాలి ప్రతి గ్రామంలో కూడా ఈవేళ మేము పోటీకెళ్ళం కాదు అలాగే మీరు కూడా గ్రామ స్థాయిలో మాట్లాడి ప్రజలు నచ్చెప్పి ఎంత నష్టపోయాం మేము పబ్లిక్ ఆకలిగా మాట చెప్తున్నాను ఈవేళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే చంద్రబాబు నాయుడుకి ఏం నష్టం లేదు అంటారండి హైదరాబాద్ పోయి వారి పిల్లలతో ఉంటాడు రాష్ట్రానికి నష్టం మనకి నష్టం మన పిల్లలకు నష్టం అది మీరందరూ అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు బతకలేదు బతకలేడు ఏం బతకలేవండి బతకలేవా రాష్ట్రానికి నష్టం ఎందుకు నష్టం అంటే 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి ఏం కావాలో ఆలోచించే శక్తి ఉన్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.